దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు ప్రియదేవు జనాంగమ మీ అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా ఈరోజు యాభైవ ఎపిసోడ్కి వచ్చాం సబ్జెక్టు సృష్టికర్త ఈ సృష్టికర్త అనేది కిందటి ఎపిసోడ్తో బిగినైంది ఈ సృష్టికర్త అనే సబ్జెక్ట్లో రెండవ ఎపిసోడ్ కింద లెక్క అయితే టోటల్గా అయితే యాభై ఎపిసోడ్ ఈ యాభై ఎపిసోడ్లో మరి ఇదివరకు చెప్పుకున్నటువంటి విషయాలు టూకీగా దేవుడు ఈ యొక్క సువార్త ప్రకటించే విధం ఎలా ఎలా జ్ఞానం ఇవ్వాలి జ్ఞానం అంటే విషయాలు అనేకమైన విషయాలు ప్రజలకు ఇవ్వాలని నాకు దర్శనాల ద్వారా చూపిస్తున్నాడు దాని ప్రకారం నాదైన శైలిలో దేవుడు ఏ రకమైన డైరెక్షన్ ఇస్తే ఆ రకంగా నేను చెప్తూ వెళుతున్నాను అని చెప్పాను అదేంటండి దేవుడు డైరెక్షన్ ఇచ్చి మాట్లాడి ఎలా చెప్పు అలా చెప్తా అని కూడా చెప్తాడా అని అనుకోవచ్చు మీరు కానీ అలా చెప్పాడు అలా చెప్పిన సందర్భాల్లో రెండు దర్శనాలు మీకు చూపిస్తాను ఆ రెండు దర్శనాలలో దేవుడు చెప్పింది ఏంటి జ్ఞానమే ఇవ్వాలి నువ్వు జ్ఞానం ఇవ్వు అని చెప్తూ ఉన్నాడు దేవుడు కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అని అంటే కాదు నేను చెప్పవలసిన పద్ధతి ఇది ఫలానా రాజారావు అనేటువంటి ఇవాంజిలిస్ట్ ఒక యొక్క సువార్థికుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ఏంటి అనేది ఎలా నడిపింపిస్తున్నాడు అనేది మీరు గమనించవచ్చు కాబట్టి అందరికీ కాదు అందరిది మామూలు స్టైల్లోనే ఉంటుంది నాది మాత్రము ఈ యొక్క అనేకమైన విషయాలు ప్రజలకు తెలియని విషయాలు నువ్వు చెప్పాలి అనే దిశలో ఆ జ్ఞానం పంచాలి అనే దిశలో నాకు ఆ యొక్క దర్శనాలు చూపించడం జరిగింది ఆ దర్శనాలు రెండు దర్శనాలు మీకు చదివి వినిపిస్తే ఓహో దేవుడు ప్రజలకి జ్ఞానం అవసరమని భావించి అది ఇప్పిస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకుంటారు ఇప్పటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారంటే బైబిల్లో ఉన్నటువంటి నాలుగు మాటలు ఈ యొక్క పాస్టర్లు కానీ స్వార్థకులు కానీ చెప్తూ ఉంటారు అంతేగాని దేవుడు పనిగట్టుకుని ఎలా చెప్పమని ఏం చెప్పడు వీళ్ళు మామూలుగానే చెప్తున్నారు అనుకుంటారు కానీ నా యొక్క దర్శనాలు చూస్తే అలా కాదు మనుషులు చేతిలో ఈ స్వార్థ అంతా దేవుడే చేయిస్తున్నాడు ఆయన మరి ఈ రెండు దర్శనాలు చూపించారు నాకు అది ఈ మధ్యకాలంలో ముప్పై నాలుగు ఇరవై ఇరవై రెండు అంటే ఒక సుమారు ఒక సంవత్సరం క్రితం వచ్చిన దర్శనం నేను రాసినటువంటి బుక్కు దేవుడు నాకు కళల ద్వారా చూపించినటువంటి దర్శనాలు అని చెప్పి ఒక వంద దర్శనాలు ఇంపార్టెంట్ దర్శనాలు మీకు చెప్పాను ఒక బుక్ రాశాను నా సాక్షి ఉంటుంది దాంట్లో ఇది పంచుతూ ఉన్నాను ఇంపార్టెంట్ దర్శనాలు అంటే ఇవి కాక చాలా ఉన్నాయి మొత్తం నాలుగు వందల పైన దర్శనాలు దేవుడు నాకు చూపించడం జరిగింది కాబట్టి మీకు అర్థం చేసుకోవచ్చు దేవుడు మాట్లాడతాడు నిత్యం మాట్లాడుతాడు ఆయన మాట్లాడే చేపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇదివరకు అనుకున్నాం కదా బమ్మీర పోతన్ గారు ఏమనుకున్నాడు అసలు కలడు కలడు అనేవాడు కలడో లేడో అన్నాడు ఇప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు కలడో లేడో అంటాకి వీలవుతా కలడో లేడు అంటే బాబు నాలుగు వందల సార్లు ఫలానాయనతో మాట్లాడాడు లేకపోతే ఎట్లా మాట్లాడతాడండి బాబు ఆయన కలడు ఉన్నాడు అసలు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వేరే వాళ్ళకి అవకాశం ఉందా లేదు అసలు కలడు కలడు అనేవాడు కలడో లేడు అన్నాడంటే అసలు ఏనాడు ఏ యొక్క దేవుడు మాట్లాడలా ఆ స్వరం వినిపించి అసలు ఉన్నాడన్న రుజువే లేదు ఒక మహిమ చూడటం కూడా వాళ్ళు చూడాల ప్రజలు కోట్ల మంది అట్లా అయినప్పటికీ అట్లాగే ఆ దేవుళ్ళని అంటిపెట్టుకుని వేలాడుతూ ఉన్నారు అది వారి యొక్క విశ్వాస పరిమాణం ఏమీ చూడకపోయినా సరే దేవుడు అంటే ఇష్టం వాళ్ళకి అంతే ఏమి చూడాల మేము దేవుడు ఏం మాట్లాడలే ఏం చేయలే ఆయన దేవుడు అంటే ఇష్టం అట్లా పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు అంటే వాళ్ళంటే వాళ్ళకు దేవుడు కావాలి కానీ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఆ విషయాలే కొంచెం లోతుగా చెప్పేసాకే నాకు ఈ దర్శనం చూపించారు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు నా తొంభై నాలుగో దర్శనం ఇలా ఉంది ఈరోజు రాత్రి కళలో ఒక దర్శనం ఇలా కలిగింది నేను ఒక చర్చిలో సువార్త ప్రకటించాను దర్శన విధాంతా నేను ఒక చోటకి వెళ్ళి ఒక చర్చిలో సువార్త ప్రకటించా జనరల్గా నా పని మీకు తెలుసు కదా ఒక ఆదివారం వచ్చిందంటే రెండు మూడు చర్చిల్లో సాక్ష్యం చెప్తాను నా బుక్స్ పంచుతాను కాబట్టి నేను ఒక చర్చిలో శువార్త ప్రకటించా మరలా రాత్రి ఆ గ్రామంలో ఇంకో ఆయన సాయంతో ప్రకటిస్తూ అక్కడి ప్రజల అనుమానాలు తీరుస్తున్నా ఇది దర్శనంలో జరుగుతూ ఉంది నాకు ఒక దర్శనంలో ఏంటి నేనేం చేశాను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాను మరి అక్కడ ఆ గ్రామంలోనే ఉన్నాను మరి ఎక్కడో ఏ ఏ చర్చిలోనే ఎక్కడో భోజనం చేసి పాస్టర్ గారి దగ్గర అక్కడ ఉండిపోయి మళ్ళీ ఆ రాత్రికి ఒం ఆయన ఆ ఊరిలో ఒక ఆయన సాయం తీసుకుని బాబు ఈ ఊరు లోపలికి వెళ్దామని చెప్పి అక్కడ ప్రజలకు దగ్గరికి వెళ్ళి అనుమానాలు తీరుస్తున్నా అక్కడ అనుమానాలు బాబు మీకు ఏంటి అనుమానాలు ఉంటే చెప్పండి దేవుడి గురించి కానీ అని అడిగి అనుమానాలు తీరుస్తున్నా అన్ని జనుల ముఖ్యమైన అనుమానం అప్పుడు అనుమానాలు తీరుస్తూ ఉంటే అక్కడ వాళ్ళు చెప్పారు వాళ్ళని మాకు ఒకటే ఒక అనుమానం అండి నేను అడిగా మీకు డౌట్లు ఉంటే చెప్పండి బాబు ఏమైనా ఉంటే అన్నీ నేను తీరుస్తాను అన్న క్రైస్తవులుగా అక్కడ ఉన్నా కూడా కొంతమంది ఉన్నా కూడా మీకు చర్చిలో మరి టూకీగా చెప్పే సాక్ష్యం కాబట్టి నేను అంత విస్తారంగా చెప్పలేకపోయి ఉండవచ్చు మీకు ఎలాగో బుక్ ఇచ్చా కాబట్టి మరి ఇక్కడ ఇప్పుడు ఈ రాత్రి ఎందుకు పని కట్టుకుని మళ్ళీ ఎందుకు వచ్చానంటే మీకున్న డౌట్లన్నీ మీ మీ దగ్గర ముఖాముఖిగా నేను డౌట్లు క్లియర్ చేయటానికి వచ్చానని చెప్తున్నాను ఆ అన్యజనులు అక్కడ అక్కడ ఉన్నటువంటి మిక్స్డ్ ఉంటారు కదా ఊర్లో అయినా కొంతమంది క్రైస్తవులు ఉంటారు కొంతమంది అన్యజనులు ఉంటారు ప్రభు మార్గంలో లేని వాళ్ళు ఆ వాళ్ళందరూ వాళ్ళ యొక్క ముఖ్యమైన అనుమానం ఒకటి చెప్పారు ఇష్టం లేకపోయినా యేసు ప్రభుని ఎందుకు నమ్మాలండి అని అడుగుతున్నారు నన్ను మాకు ఇష్టం లేదండి మేము ఎందుకు నమ్మాలి మీరు ఎంతసేపు కూడా యేసు ప్రభువును నమ్మండి ఆ నరకం తప్పించుకోండి పరలోకానికి వెళ్తారు మీ పాపాలు క్షమబడితే అంటున్నారు కదా మాకు ఎందుకో ఇష్టం లేదండి అంటున్నారు వారు మాకు ఇష్టం లేనప్పుడు మేము ఎందుకు నమ్మాలి అన్నారు అందుకు నేను అత వాళ్ళకి సమాధానం చెప్తున్నా వారికి చెప్పింది ఏంటంటే ఇష్టం లేకపోవటానికి కారణం దేవుని గురించి పూర్తి అవగాహన లేకపోవటమేనని ఆ అవగాహన ఆ జ్ఞానం మాత్రమే దేవుడు ఇమ్మని చెప్పాడని నిర్ణయం తీసుకోవటం వారి ఇష్టమేనని చెప్పా నేనేమంటున్నానంటే బాబు మీకు ఇష్టం లేదు బాగానే ఉంది మీరు ఇష్టమో లేదు అంట కారణం ఏంటి అంటే మీకు దేవుడి గురించి ఒక అవగాహన లేదు ఏ దేవుడైనా ఒకటే మీరు అనుకునేది మీరు వెళ్ళే మార్గంలో వెళ్ళినా కూడా పర్వాలా అని మీరు అనుకుంటున్నారు అది పూర్తి అవగాహన దేవుడి గురించి మీకు లేదు అందుకే మన దేవుడు మనకుండగా పీల దేవుడు మనకెందుకు అని మాకు ఇష్టం లేదు అంటున్నాం చెప్పిందే చెప్తారు మీరు వచ్చి యేసు ప్రభువు నమ్మంటారు మాకెందుకు అది అని మీరు అంటున్నారు కారణం ఏంటంటే మీకు పూర్తిగా దేవుడి గురించి అవగాహన లేకపోవటం దేవుడు నాకు ఏం చెప్పాడు అంటే అని నేను చెప్తున్న వాళ్ళతో మీకు యేసు ప్రభువును నమ్మండి అని చెప్పొద్దు మీరు నాకు చెప్తున్నాడు దేవుడు ఏం చెప్పాడంటే ప్రభువుని నమ్మండి అని చెప్పొద్దు దానికి దేవుడి గురించి జ్ఞానం మాత్రమే ఇస్తాం అని చెప్పండి అన్ అని అన్నాడు బాబు అందుకు నాకు జ్ఞానం మాత్రమే ఇస్తాం మీరు ప్రభువుని నమ్మమని నేను చెప్పను నమ్మితే నమ్మొచ్చు లేకపోతే లేదు అని అన్నారు నిర్ణయం కూడా మేము అసలు యేసు ప్రభువుని నమ్మమని చెప్పట్లేదు కాబట్టి నిర్ణయం మీదే మీరు నమ్మితే నమ్మొచ్చు లేత మా మేము అసలు నమ్మమని కూడా చెప్పము అని చెప్పేవాళ్ళకి తర్వాత సృష్టికర్త ఎవరనే విషయంలో కూడా మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అని చెప్తున్నారు ఇంకేం చెప్తున్నాను బాబు మీరు యేసు ప్రభువుని నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు ఏది నేను చెప్పానని మీకు ఇష్టమైతే నమ్మండి లేక లేదు కానీ దానికి సంబంధించిన విషయాలు చెప్పమని దేవుడు నాకు చెప్తా ఉన్నాడు అలాగే సృష్టికర్త ఎవరు అనే విషయంలో కూడా మీరు కొంచెం ఆలోచించండి ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు మీరు ఆలోచించాల మన దేవుడు మనకు ఉన్నాడు వాళ్ళ దేవుడు వాళ్ళకున్నాడు ఆ సృష్టికర్త ఎవరైతే మనకేంటి అని మీరు అనుకున్న కానీ ఒకసారి ఆలోచించండి బాబు అని అంటున్నాను నేను వారు నా సమాధానాలతో చాలా తృప్తి చెందుతున్నారు ఇంతకుముందు ఎందుకండి మా మీరు వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తారు అన్నవాళ్ళు గల నేను ఎట్లా అంటే వాళ్ళ ఆసక్తితో నా సమాధానాలతో తృప్తి పడుతున్నారు ఒక్క మాట వాళ్ళకి నచ్చింది మీరు బలవంతంగా ఏసు ప్రభువుని నమ్మవలసిన అవసరం లేదు అనే మాట వాళ్ళకి నచ్చింది మీకు ఇష్టమంటే నమ్మండి లేత లేదు అనే మాట వాళ్ళకి బాగా నచ్చింది నచ్చి మరి జ్ఞానమే కదా చెప్తా అంటున్నారు చెప్పండి అట్లా వాళ్ళకి తృప్తి చెందుతున్నారు చెప్పి ఆ జ్ఞానమే కదా మరి చెప్పండి అయితే అని వింటున్నారు వారిని చూచి నాకు కూడా తృప్తి కలుగుతున్నది నేను చక్కగా జ్ఞానం చెప్తూ ఉన్నాను కళ అంతమైపోయింది ఇది కళ ఆ రోజు రాత్రి దర్శనం ఇది ఈ దర్శనం అనేది ఎందుకు కట్టామంటే కళ అంటే ఎప్పుడప్పుడు మర్చిపోతాం కానీ నాకు కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు చెప్తా ఉంటే ఆ రోజు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో వెళ్ళగానే వాళ్ళంతా చిరాగ్గా ఎందుకండి పెద్దగా మాకు చెప్తారు పద్యాహ్నం ఏదో చెప్పారు కదా చెప్పారు ఆ క్రైస్తవులకు చెప్పుకున్నారు అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమంది మాకు అన్నాగా అంటున్నారు నేను ఈ మాటలు చెప్పిన తర్వాత దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు బాబు వాళ్ళని బలవంత పెట్టద్దు వాళ్ళకి జ్ఞానం మాత్రం ఇవ్వు ఇంతేకాక ఒక్కసారి ఆలోచించుకోమనండి వాళ్ళకి వాళ్ళే నిజంగా కూడా మీరు నిర్ణయం తీసుకుని మీ ఇష్టమైతే నమ్మండి లేత లేదు అనగానే వాళ్ళు ఆలోచించాలనే పని మొదలెడతారు అప్పుడు దాకా ఆలోచించరు ఎందుకంటే మనం చెప్పాం క్రైస్తవులు వచ్చి యేసు ప్రభువుని నమ్మండి అన్నారు మాకు వద్దు అన్నీ ఇక ఆలోచించు అనుకున్నారు అప్పుడు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం దానికి సంబంధించిన విషయాలు చెప్పి వెళ్ళిపోతాం ఆలోచించుకుని మీరు ఏదైతే చేయండి మరి ఆలోచన మొదలు పెట్టాలిగా వాళ్ళు వాళ్ళు ఆలోచించాలిగా ఇదేదో ఆలోచించుకుని మనల్నే నిర్ణయం తీసుకోమన్నారు ఇదేంటో ఆలోచిద్దామని అప్పుడు పెడతారు కాబట్టి అలా నేను జ్ఞానం ఇస్తూ ఉంటూ జరిగింది ఇప్పుడు నా వివరణ ఏమి రాసి ఈ కళ ద్వారా నా స్వార్థ ప్రకటన ఈ రకంగా ఉండాలని ఇప్పుడు నాకు ఈ కళ ఎందుకు చూచాడు దేవుడు నీ యొక్క స్వార్థ ప్రకటన ఎట్లా ఉండాలి అబ్బాయి అందరిలాగా ఏసు నమ్మే అనే పదాలు వాడొద్దు నువ్వు నీ స్వార్థ ఇట్లా ఉండాలని అవసరమైతే వారి మధ్యకి వెళ్ళి వారి అనుమానాలు తీర్చాలని దేవుడు నాకు ఆజ్ఞాపించినట్టు గ్రహించాను ఆదిశలోనే స్వార్థ ప్రకటిస్తున్నాను దేవుడికి స్తోత్రం ఇది నేను రాసుకున్న వివరణ నాకు ఇట్లా దర్శనాలు ఇట్లాగే వస్తాయి ఎట్లా అంటే నేను ఏదైనా చేయాలనుకో దేవుడు వచ్చి నిలబడి నువ్వు ఇది చెయ్యి అనడు నేను అది చేస్తున్నట్టు చూపిస్తాడు నేను ఇలా చేస్తున్నట్టు చూపిస్తాడు అంటే నేను అలా చేయాలి ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా నేను అట్లా చేయలేదు కదా మామూలుగా వెళ్ళాం అందరు చెప్పినట్టే యశప్రభుని నమ్ముకోండి అన్నాం కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు నమ్ముకోండి అనే పదం నువ్వు చెప్పవద్దు అంటున్నాడు దేవుడు నిజంగా కూడా బైబిల్ అంతా కూడా అది వాళ్ళ స్వేచ్ఛకే వదిలేయమని చెప్పాడు దేవుడు వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛే వాళ్ళు ఇష్టమైతే నమ్ముతారు లేకపోతే వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగించు అని చెప్పాడు వాళ్ళంతట వాళ్ళు గ్రహించి నా దగ్గరికి వస్తే నాకు సంతోషం అని కూడా ఈ గంధంలో చెప్పాడు కాబట్టి వాళ్ళంతట వాళ్ళే గ్రహించాలి కాబట్టి దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు ఆలోచించి దేవుడు కూడా ఎప్పటికప్పుడు ఇదివరకల్లా చెప్తే అలా జరిగింది చెప్తే నమ్మారు కూడా ఇప్పుడు ఆలోచనలు వేస్తాస్తున్న ప్రజలకి అసలు మీరు ఎందుకు మా దగ్గరికి రావాలి మీరు ఎందుకు చెప్పాలి అంటున్నారు ఇప్పుడు మనమేం చేద్దామంటే దానికి సంబంధించిన జ్ఞానమే వాళ్ళకి లేదు కాబట్టి ఆ జ్ఞానం చెప్దాం అసలు నిజం జ్ఞానం ఏంటి అంటే వాళ్ళు ఎవరైతే దేవుళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు అసలు కానే కారు అని వాళ్ళకి తెలియదు ఆ జ్ఞానమే వాళ్ళకి లేదు వాళ్ళ దేవుళ్ళు అయితే మనకేం పని వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉండేవాళ్ళు మన దేవుడు మనకు ఉండేవాళ్ళు మనకేం పని అసలు వాళ్ళు ఆరాధించే వాళ్ళు దేవుళ్ళు కారు అనే విషయం వాళ్ళకి తెలియదు ఆ విషయం వాళ్ళకి ఆ జ్ఞానం చెప్పండి అంతే ఎప్పుడైతే కాదు అని తెలిసిందో రెండో పక్కకి వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి వస్తుంది ఈ కాదు అనే విషయం వాళ్ళే గ్రహించే విధంగా జ్ఞానం ఉండాలి మనం చెప్తే మళ్ళీ ఒప్పుకోరు ఇగో మీరు ఆరాధించే దేవుళ్ళు దేవుడు కారంటే మీరు ఎవరు కంటారు కాబట్టి అట్లా కూడా మనం మనం చెప్పవద్దు మనం చెప్పాల్సిన పని ఏంటి అంటే జ్ఞానం ఇస్తున్నాం మీరు ఆరాధించే దేవుళ్ళు దేవుళ్ళు కారో మీరు ఆలోచించుకోండి అసలు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా ఒకే దేవుడు ఉన్నాడా ఆ ఒకే దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు కరెక్టా లేకపోతే ఇంకో చోట్ల చెప్పబడినవాడు కరెక్టా అని మీరు ఆలోచించుకోండి జ్ఞానం మట్టికిస్తున్నాడు ఏంటి ఆ జ్ఞానం అంటే ఆ జ్ఞానమే మీకు చెప్పబోతుంది అటువంటి జ్ఞానమే ఇవ్వమని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి నన్ను జ్ఞానం బోధించమని ఎప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వచ్చినటువంటి దర్శనం ఇది ఇవ్వు జ్ఞానమే బోధించాలబ్బాయి అంటున్నాడు దేవుడు అంత వల్ల అట్లాంటి పదాలు మనకేం చెప్పాలా మనం మా వాళ్ళకి చెప్పుకుంటే వెళ్ళిపోయాము ఇందుకో మనస్సాక్షి లోపల మరి పెట్టిన దాన్ని బట్టి నేను ఎక్కడ కూడా బలవంతంగా వేసుకో ఉన్నామన్న పదాలు వాడేవాడిని కాదు నా సాక్షిలో కూడా నేను ఎందుకు ప్రభువును నమ్మాను అని చెప్పేవాడు మీరందరూ నమ్మండి అని అంట అనేవాడిని కాదు నేను ఎందుకు నమ్మాను ఇది నా సాక్ష్యం దేవుడు ఈ సాక్ష్యాన్ని అందరికీ చెప్పమన్నాడు కానీ చెబుతూ ఉన్నా మీ అందరికీ దేవుడు చెప్పమన్నాడు నా సాక్ష్యం నేను ఎందుకు మారాను అంటే నాకేదో భోగభాగ్యాలు వచ్చినాయని కానీ దేవుడు నాకు అది చేశాడు ఇది చేశాడు అని కాదు నాకు జ్ఞానం దొరికింది అసలు దేవుడు ఈయన ఒక్కడే అని తెలుసుకున్నా ఆయన వైపు వచ్చా అని నేను చెప్పా ఇది మీకు చెప్పమన్నాడు చెబుతున్నా అన్న ఇప్పుడు కూడా అదే అంటున్నాడు నువ్వు వెళ్ళి చెప్పవలసిన ఇది ఏదో చర్చిలో చెప్పు చేటవే కాక వాళ్ళ మధ్య కూడా వెళ్ళాలండి ఇది ఎక్కడ కూడా బాబు వాళ్ళ మధ్యకి వెళ్తే వాళ్ళే వాళ్ళ రకరకాల ప్రశ్నలతో వేధిస్తారు ఇప్పుడు వేధించారా నేను వెళ్ళి చెప్తుంటే మీకు ఇంకేం పని లేదా అన్నట్టు ఏంటండి అసలు మేము ఎందుకు నమ్మాలి మేము ఎందుకు నమ్మాలి అసలు ప్రభుని అంటున్నారు ఎందుకు నమ్మాలి అని వాళ్ళు అంటున్న కారణం ఏంటంటే జ్ఞానం పూర్తిగా లేకపోవడం ఆ జ్ఞానం మాత్రమే ఇమ్మని చెప్పారు ఇది నా తొంభై నాలుగవ దర్శనం ఇప్పటికి సంవత్సర క్రితం వచ్చింది మరి లేటెస్ట్గా నా వందో దర్శనంలో కూడా ఈ జ్ఞానమే బోధించమని ఉంది యేసు ప్రభువుని నమ్మేయండి అనే పదాలు వాడుకోకుండా జ్ఞానం మాత్రమేమని పదాలు వాడమన్నాడు నేను ఆ పదాలోనే చేస్తుంది ఈ వందో దర్శనం ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండును వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు నాలుగో నెల వస్తుంది కాబట్టి సుమారు రెండు సంవత్సరాలు ఆ దర్శనం వచ్చి ఆ తర్వాత నా పందాలో ఆ రకంగానే శార్థ ప్రకటిస్తూ వచ్చారు ఈ తర్వాత ఇప్పుడు సుమారు ఒక తొమ్మిది నెలలు తొమ్మిది పది నెలల క్రితం పదకొండు ఆరు రెండు వేల ఇరవై మూడున ఈ దర్శనం వచ్చింది ఒక పది తొమ్మిది పది నెలలు అయింది ఈ దర్శనం వచ్చి ఈ దర్శనం ఏంటి అంటే ఈరోజు రాత్రి కళలో ఒక దర్శనం ఎలా కలిగింది కొంతమందికి పరీక్ష పెట్టి వారు పాస్ అయితే పై క్లాసుకు ప్రమోట్ చేయమన్నారు ఆ పని నాకు అప్పగించారు నేను స్కూల్లో బహుశా ఒక అధికారిని అయి ఉండొచ్చు ఒక టీచర్ హెడ్ మాస్టరో ఏదో ఒక టీచర్ అయి ఉండొచ్చు కొంతమందికి పరీక్ష పెట్టి వారు పాస్ అయితే పై క్లాసుకు ప్రమోట్ చేయమన్నారు ఆ పని నాకు అప్పగించారు నాకు పై అధికారులు వచ్చేసారు ఎవరో జిల్లా అధికారులు ఎవరో వచ్చారో ఏమండి వీళ్ళందరికీ పరీక్ష పెట్టండి పాస్ అయితే తర్వాత క్లాసుకు ప్రమోట్ చేయండి అన్నారు అప్పు చెప్పారు పరీక్ష పెట్టాలి ఎవరు బాగా రాస్తారో వాళ్ళకి పాస్ చేయాలి అయితే పరీక్ష పెట్టడానికి నా మనసు అంగీకరించట్లా వాళ్ళు ఎలా చెప్తున్నారు కానీ వాళ్ళకి పరీక్ష పెట్టాలంటే నా మనసు అంగీకరించట్ల అదేంటి ఎందుకు అంగీకరించండి ఇప్పుడు పరీక్ష పెడితే వాళ్ళంత తప్పు జవాబులు రాసి ఫెయిల్ అవుతారు వారికి జ్ఞానం ముందుగా బోధించాలి అనుకుంటున్నా అనుకుంటున్నాను నేను ఇప్పుడు పరీక్ష పెడితే వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళ స్థాయి తెలుసు కదా స్టాండర్డ్ ఈ పిల్లలకు పెద్ద జ్ఞానం రాలా ఏదో అరకొరగా మనం బోధించాం సంవత్సరం అంత క్లాసులో వాడు సరిగ్గా విన్న మట్టుకు విన్నారు వినలేదు చాలా మట్టుకు పరీక్ష పెట్టేమంటారండి ఇప్పుడు పెడితే వాళ్ళ బంద వాళ్ళేం పాస్ అవుతారు వాళ్ళు ఏం రాస్తారు కాబట్టి ఇప్పుడు పరీక్ష పెడితే వాళ్ళంతా తప్పు జవాబులు రాసి ఫెయిల్ అవుతారు వారి జ్ఞానం ముందుగా బోధించాలి నోనో వీళ్ళకి మంచి జ్ఞానం చెప్పాలి ఇంకా పాఠాలు బాగా అర్థమయ్యేదట్టు చెప్పాలి ఆ తర్వాత పరీక్ష పెట్టాలి అని ఆలోచిస్తున్నాక నేను పరీక్ష పెట్టే అబ్బాయి నీ పని ఇది పాస్ అయినోడు ప్రమోట్ చేసి అన్నారు కానీ నా మనసు అసలు ఒప్పుకోట్ల వీళ్ళకి ఇంకా జ్ఞానం ఇవ్వాలి మనం ఆ చెప్పిన సబ్జెక్టు బాగా అర్థమయ్యేదట్టు చెప్పాలి చెప్పిన తర్వాత మనం పరీక్ష పెడితే పాస్ అవుతారు అని ఆలోచించి నా అంతటా నేను పై అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పా వెళ్ళి నాకు ఇవాళ ఆజ్ఞ అనుకోండి నేను బాగా ఆలోచించ మళ్ళీ పొద్దున్నే వెళ్ళి ఎక్కడికి వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాను అయ్యా నా ఆలోచన ఎలా ఉంది వాళ్ళకి బాగా పూర్తి జ్ఞానం రాలా అంత బాగా జ్ఞానం చెప్తాం కొంత టైం ఇవ్వండి బాగా జ్ఞానం రావాలి ఆ ఆ జ్ఞానం వచ్చిన తర్వాత పరీక్ష పెడతాను అయ్యా అంటున్నాను నేను వాళ్ళు ఏమంటున్నారు చెప్పినా అది ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అనుకున్న సమయానికి పరీక్ష పెట్టి తీరాలి అన్నారు అంటే బహుశా అది ఉంటుంది కదా ఆ టైం పరీక్షలు పెట్టాల్సిన టైం ఇప్పుడేమి సంవత్సరాలలో ఏదో బోధించారు ఇప్పుడేమి మళ్ళీ జ్ఞానం బోధించాలంటారండి మీరు అది ఎక్కడ కుదురుతుంది ఇక పలానా టైంకి పరీక్ష పెట్టేయాలి మేము అంతే కదా జనరల్గా ఎప్పుడు జరుగుతాయి మార్చి ఏప్రిల్లో పరీక్షలు జరుగుతాయి మరి పరీక్ష పెట్టేయాలి ఇప్పుడు అన్నారు బహుశా వాళ్ళు ఎప్పుడు చెప్పుంటారు నాకు ఏ జనవరిలో ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో చెప్పి ఉండొచ్చు వచ్చే నెల పరీక్ష పెట్టాలని చెప్పి ఉండొచ్చు మీరు పరీక్ష పెట్టండి ఫలానా అని చెప్పారు ఇప్పుడు ఆ తారీఖులేం మారవండి పెట్టాల్సిందే పరీక్ష అంటున్నారు వాళ్ళు నా మనసు అంతా బాధగా ఉంటుంది అప్పుడు నేను వారితో వారితో ఇప్పుడు ఎట్లా సాధ్యం అవద్దు పోని జ్ఞానం అంటున్నారు ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఎవరు చెప్తారు వాళ్ళకి మళ్ళీ అంటే అప్పుడు నేను వారితో ఎలా చెప్పాను నా అంతట నేనే ఒక డెమో లేక కొంత నిడివి గల జ్ఞానబోధ తయారు చేసి వారికి ఆ వీడియో అందజేస్తాను నేను చెప్తున్నా అయ్యా కొద్దిగా టైం ఉంది కదా ఈ టైంలో నాంతట నేను కష్టపడి ఒక జ్ఞానమంతా ఒక జ్ఞానబోధాన్ని ఒక డెమో లాగా తయారు చేస్తాను ఆ తయారు చేసి ఒక వీడియో రూపంలో పెడతా అది అది అందరికీ అందజేస్తా ఆ తర్వాత వారికి అనుకున్న సమయానికే పరీక్ష పెడతాను పై అధికారులు దానికి సరే అన్నాను పై అధికారులు సరే అన్నారు అయ్యా కొద్దిగా టైం ఉంది కదా మీరు చెప్పిన టైమే ఈలోగా నేను ఒక జ్ఞాన బోధ ఒక డెమో తయారు చేసి ఆ వీడియో అందరికి ఇస్తాను వాళ్ళు చదువుకుని దాన్ని బట్టి పాస్ అవుతారు అని చెప్తే సరే మీ ఇష్టం మీరు ఆ కష్టపడి అలా చేస్తారంటే మాకేం అభ్యంతరం లేకని పరీక్ష పెట్టాలన్నారు నేను జ్ఞానబోధ వారికి ఇచ్చిన తర్వాత పరీక్ష పెట్టా నేను అనుకున్నట్టుగానే చక్కగా ఒక వీడియో లాంటివి తయారు చేసి జ్ఞానబోధ అంతా ఇచ్చా అప్పుడు పరీక్ష పెట్టారు చాలామంది బాగా రాసి అయ్యారు బాగా రాశారు చాలామంది అయ్యారు కొంతమంది పూర్తి గ్రహింపు పొందలేక బాగా వ్రాయలేకపోయారు ఇంత జ్ఞానబోధ ఇచ్చినా కూడా ఇంకా గ్రహించలేక కొంతమంది ఫెయిల్ అయ్యారు అప్పుడు నేను అలా అనుకుంటున్నా అయినా నా ప్రయత్నం నేను చేశాను కదా ఇంతకంటే ఏమి చేయగలను నేను అనుకుంటున్నా న్యాయంగా అయితే ఏంటి అసలు ఈ జ్ఞానబోధ తయారు చేయక్కర్లేవకర్లా ఏ పలానప్పుడు పరీక్ష బాయ్ బాగా రాస్తే పాస్ అవుతారు లేకపోతే లేదని చెప్పి ఊరుకుంటే చాలు నేను కానీ నేను ఇంత కష్టపడి ఇది తయారు చేసి ఇచ్చా ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని ఉపయోగించుకున్నారు చాలామంది పాస్ అయ్యారు ఇంక కొంతమంది పాస్ కాలే దానికి ఇంకా నేనేం చేయగలను నేను ఇంకా చేసేది ఏముంది నా ప్రయత్నం చేయకుండా కానీ నా మనసులో ఫెయిల్ అయిన వారి గురించి కొంత బాధ ఉంది ఇంకా మనసులో బాధ ఉంది ఇంకా ముందుగానే ఆ జ్ఞానబాధ వారికి ఇచ్చి ఉంటే మరికొంతమంది పాస్ అయ్యేవారు కదా అని నా మనసులో అనుకుంటూ ఉన్న ఇంతలో మెలకు వచ్చేసింది అయ్యో ఈ కొద్దిమంది తప్పారు కదా ఫెయిల్ అయ్యారు కదా ఇంకా ముందే ఈ జ్ఞానబోధ ఇచ్చి ఉంటే వీడు కూడా పాస్ అయ్యేవాళ్ళే అనుకుంటున్నా ఒక తల్లి తండ్రిలాగా ఆలోచిస్తున్నా నేను పిల్లలకి ఇంకా ఇంకా వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటారు కదా తల్లి తండ్రి అట్లా కోరుకుంటున్నా ఇంతలో మెలకు వచ్చేసింది ఇప్పుడు ఈ వివరణ నేను ఏం రాసుకున్నానంటే ఈ కళ ద్వారా అన్యజనుల దేవునికి ఉన్న ప్రేమ ఆసక్తి నాకు బాగా అర్థమైంది ఈ పుస్తకమే ఆ జ్ఞానబోధ అయి ఉంటుందని గ్రహించారు ఇదేంటండి అదేదో పిల్లలకు పరీక్ష పెడమన్నారు మీరు జ్ఞానబోధ ఇచ్చారు దానికి మీరు అన్యజనులు ఏడలో దేవునికి ప్రేమ ఉందంటారు దానికి దీనికి ఏంటి సంబంధం అని మీరు అనవచ్చు నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇదంతా కూడా దేవుని మార్గంలో లేనివారు గబుక్కుని అన్యజనులు అనే అనాలంటే నాకు కూడా మనసు అంగీకరించట్లేదు ఎందుకంటే నేను అన్యజను ఏమన్నా దాకా ఈ కోట్ల మంది అన్యజనులు వాళ్ళు మరి అన్యజనులు అనేకంటే దేవుడు మార్గంలో లేనివారు అని అంటే ఎందుకంటే నా ఒక మిత్రుడు కూడా అదే అన్నాడు నాతో మీరు అంటే మాకు మాట్లాడితే అంటే మాకు కొంచెం బాధగా ఉంటుందండి అన్నాడు మరి ఉన్న పదాలు అవి దానికి ఇంకేం చెప్తాము దేవుడు మార్గంలో లేనివారు అని చెప్పాలి కాబట్టి సాధ్యమైనంత వరకు అది ఆ మాటే అంటుంటా ఎప్పుడైనా తప్పదన్నప్పుడు అన్యజనులనే పదాలు వస్తాయి కాబట్టి దేవుడు మార్గంలో లేని వారిని గురించి దేవుడు ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ వారి గురించి విపరీతమైన ఆసక్తి ఉన్నట్టు నాకు తెలిసింది ఈ పిల్లలందరూ ఎవరు అంటే దేవుని మార్గంలో లేనివారు అన్నమాట ఈ క్రైస్తవులు ఉన్నారే వీళ్ళు కాదు పరీక్ష పెట్టేది వీళ్ళు ఆల్రెడీ పాస్ అయిపోయి వచ్చేసారు వీళ్ళు ఆల్రెడీ దేవుడెవరో తెలుసుకున్నారు దేవుడు వైపుకి వచ్చేశారు పాస్ అయిపోయారు ఇప్పుడు పాస్ కాక ఇప్పుడు వీళ్ళంతా ఈ తరగతిలో ఉన్న వాళ్ళంతా ఎవరు అంటే ఇంతవరకు యేసు ప్రభు వైపు చూడని వాళ్ళు యేసుప్రభు మార్గంలో లేనివారు వీళ్ళకి కూడా యేసు ప్రభు ఎవరో మరి తెలుసుకుంటే ఆ పరీక్ష పెట్టు ప్రభు ఎవరో తెలుసుకుంటే ఫైవ్ క్లాస్కు ప్రమోట్ చేయి అన్నారు వాళ్ళు అంటే అర్థం ఏంటి ఏసు ప్రభువు నమ్మండి అబ్బాయి నమ్మితే ఆ నరకం తప్పుతుంది పరలోకం వెళ్తారు అని విషయం మనం చెప్తాం వాళ్ళు నమ్మితే పరలోకం వెళ్తారు నమ్మకపోతే నరకానికి వెళ్తారు ఇలా చేసేయమన్నాడు అంటే అర్థం ఏంటి తండ్రి అయిన దేవుడు యొక్క ఆలోచన ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఇదిగో యేసు ప్రభు మార్గంలో ఉన్నవారికి పరలోకం ఇవ్వాలి అని లేని వారికి అది తప్పదు నరకం అనేది ఆ విషయాలు వాళ్ళకి చెప్పేయండి వాళ్ళు నమ్మితారా పరలోకానికి పంపించేయండి నమ్మకపోతారా నరకానికి పంపించే కానీ మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు ఎవరో యేసు వారు దేవునికి నరులకి మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు తిమోతి పత్రికలో ఆ మాట ఉంటుంది ఒక్కడే మధ్యవర్తి ఆ మధ్యవర్తి ఎంత ఆరోపడుతున్నాడు అంటే యేసు వారు అయ్యో వీళ్ళకి ఇప్పుడు పరీక్ష పెడితే ఎట్లా వీళ్ళకి ఇంకా జ్ఞానం ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి ఆయన జ్ఞానం ఇవ్వాలి అంటున్నాడు జ్ఞానబోధ తయారు చేశాడు ఇచ్చేశాడు ఇప్పుడు ఆ జ్ఞానబోధ మనతో చెప్పిస్తా ఇప్పుడు నాతో చెప్పిస్తున్నాడు ఈ జ్ఞానబోధ అప్పుడు అర్థమైంది నేను విస్తారమైనటువంటి బుక్కు డెబ్బై రెండు పేజీల పుస్తకం ఏమంటే ఎవరైనా సాక్ష్యం రాస్తే డెబ్బై రెండు పేజీలు ఉంటుందా ఎక్కడైనా నా సాక్ష్యం అంటే నేను యేసుప్రభుని ఇందుకు అంగీకరించా అని చెప్పాలి ఏసు ప్రభుని ఇందుకు అంగీకరించానని డెబ్బై రెండు పేజీలు చెప్పాలా ఏం చెప్తాం జ్ఞానం ఇదిగో ఈ జ్ఞానం ఎలా తెలుసుకున్నా ఆ జ్ఞానం ఎలా తెలుసుకున్నా ఇది ఎలా తెలుసుకున్నా అది ఎలా తెలుసుకున్నా అది ఎలా ఈ జ్ఞానం అంతా నాకు తెలిసింది యశ్ అందుకు యేసు ప్రభు నమ్మే అని చెప్పా ఈ బుక్ ఇస్తే ఎవరికి యశు ప్రభు మార్గంలో లేని వాళ్ళకి ఈ జ్ఞానం అంతా వాళ్ళకి అందిపోద్ది ఇదిగోండి పలాను రాజారావు గారు రాసినటువంటి సాక్షి అని డెబ్బై రెండు పేజీల పుస్తకాన్ని ఈ యొక్క యశు ప్రభు మార్గంలో లేని వారికి అందజేస్తే వాళ్ళు ఇదంతా చదివితే ఏమవుతుంది ఇదిగో నేను తెలుసుకున్న జ్ఞానం అంతా వాళ్ళకు వచ్చేస్తుంది వాళ్ళు అమాంతం అబ్బో ఈ దేవుడు ఈయన ఒక్కడే దేవుడు అని చెప్పి దేవుడు వైపు వస్తారు ఊరికినే వీధుల్లో పాటలు పాడేసి ఎస్ ప్రభువును అంగీకరించండి అంగీకరించండి రండి 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 అని అంటే వచ్చేస్తారా అంత తేలిగ్గా రారు ఇదిగో డెబ్భై రెండు పేజీల జ్ఞానం వాళ్ళకి అవసరం అని చెప్పి నాలో ఈ ప్రేరణ కలగజేశాడు ఇప్పుడు ఈ దర్శనం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఎవరిని బలవంతం చేయడు నువ్వు పాస్ అవ్వాల్సిందే లేతే రేపు నేను చంపేస్తావు అంటా అన్నాడు అంటామా పరీక్ష పెట్టిన వాళ్ళకి నువ్వు పాస్ కాకపోతే చేస్తామంటావా అను కదా పాస్ అయితే ప్రమోట్ చేస్తావు అబ్బాయి లేకపోతే లేదంటావు నువ్వు పాస్ అయితే పరలోకం తీసుకెళ్తావు లేకపోతే నరకానికి వెళ్తావు కాబట్టి ఈ జ్ఞానబోధ చేయమని దేవుడు చెప్తున్నాడు ఇందాక దర్శనంలో ఏం చెప్పాడు వాళ్ళకి వేసు నమ్మండి అబ్బాయి అని వాళ్ళకి పేకమే కత్తి పెట్టినట్టు చెప్పొద్దు వాళ్ళు ఇష్టమైతే నమ్ముతారో లేకపోతే లేదు అని చెప్పమన్నాడు పైకి ఊరికి ఎక్కడో వేదిక మీద చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం అవుద్ది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అనుమానం ఏంటి అని అడుగు మీరు ఎందుకు ప్రభుని అంగీకరించట్లేదు అని అడుగు వాళ్ళు చెప్తారు ఏ దేవుడైనా ఒకటే కదండి అంటారు ఒకటి కాదబ్బా అని చెప్పు యేసు ప్రభుయే దేవుడు ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు కాదండి అంటారు అప్పుడు చెప్పు వివరమంతా ప్రభుయే ఎందుకు దేవుడు మిగతా వాళ్ళు ఎందుకు కాదు అప్పుడు చెప్పు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటారు నిర్ణయం కూడా వాళ్ళదే అప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు నిర్ణయం నువ్వే తీసుకుని నువ్వే నేను అంటే నాకు వద్దు పో అంటాడు నిర్ణయం నువ్వు తీసుకోవద్దు వాళ్ళకి చెప్పు అప్పుడు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ డెబ్బై రెండు పేజీలన్న చదువుతాడు ఏంటి తెలుసుకున్న జ్ఞానం నిర్ణయం కోసమైనా చదువుతాడు సరే నిర్ణయం అయిందే ఆయన ఇష్టం నాకు నరకం అయినా పర్వాలని అట్టే పోతా అంటే ఆయన ఇష్టం బలవంతం లేదు లేదు కాదు పరలోకమే కావాలంటే ఇటు వస్తాడు కాబట్టి ఈ జ్ఞానబోధ చేయమని ఈ రెండు దర్శనాలు ఒక టైమో రెండు సంవత్సరాల క్రితం ఒక తొమ్మిది నెలల క్రితం ఇది వచ్చింది అప్పుడు అర్థమైంది నాకు దేవుడు ఎప్పటికప్పుడు ఎవరి మనసులో ఏ ఆలోచనలో తెలుసు ఈరోజు ప్రజలకు అవసరమైంది జ్ఞానం ఈ జ్ఞానం పూర్తిగా అయిపోకుండా ఎవరు ప్రభు వైపుకి రారు ఎవరు ప్రభు వైపుకి రారు కాబట్టి ఇది తీరాలి అయితే అందరూ ఒకటాకి వీలు కాకపోయినా కొంతమంది ద్వారా ఇద్దామని దేవుడు అనుకున్నాడేమో ఆ కొంతమందిలో నన్ను ఏర్పరచుకున్నాడేమో నాకు ప్రత్యేకంగా ఈ దర్శనాలు చూపించాడు నువ్వు జ్ఞానబోధ ఇవ్వాలని నిజంగా కూడా చక్కగా నడిపింపు వచ్చింది డెబ్బై రెండు పేజీల్లో జ్ఞానం అంతా నింపే జ్ఞానం అంటే విషయాలు అనేక విషయాలు పరలోకము నరకం దాని మీద అనేకమైనటువంటి రుజువులు సాక్ష్యాలు పద్నాలుగు మంది జీవితాలు వాళ్ళు ఏం చూశారు అట్లా జ్ఞా ఆ విషయాలన్నీ చూపించారు అలా ఇప్పుడు ఈ యొక్క సృష్టికర్త ఈయనే సృష్టికర్త మిగతా వాళ్ళ కారు అంటే ఎట్లా దేని బట్టి దేని బట్టి దేని బట్టి అనేకమైనటువంటి కోణాల్లో ఈయన సృష్టికర్త మిగతా వాళ్ళ కారు అనే విషయాలు ఆ జ్ఞానమంతా నూరిపోయాలి నిర్ణయం వాళ్ళకే వదిలేయాలి కాబట్టి ఈ యొక్క పద్ధతి ప్రకారం నేను అవలంబిస్తూ ముందుకు వెడుతూ ఉన్నా ఈ తొంభై నాలుగు తొంభై ఐదు దర్శనాలు ఖచ్చితంగా జ్ఞాన వివమని చెప్తున్నాడు ఇలా జ్ఞానం కలిగి రావటం దేవుడికి ఇష్టమండి ఎందుకంటే ఇర్మియా గంధం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినవి ఎలా చెప్తా ఉంది అది మనం చూస్తే ఓహో దేవుడికి జ్ఞానం పొంది రావటం అంటే బాగా ఇష్టం అన్నమాట జ్ఞానం పొంది మనుషులు రావటం అంటే మరి నిజంగానే జ్ఞానం పొంది నేను వచ్చాను ఇట్లా రావటం ఆయనకి ఇష్టం అట అని చెప్పి నాకు అర్థం అవటం జరిగింది అతిశయించి వాడు దేనిని బట్టి అతిశయంపవాలని అనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యుహోవాను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశేంపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యుహోవా సెలవిచ్చుతున్నాడు ఇర్మియా గారు ఎప్పుడు రాశారండి ఇది యేసు ప్రభువారి లోకానికి రాకముందే ఆరు వందల సంవత్సరాల ముందు ఆయన వచ్చిన తర్వాత రెండు వేలు ఇప్పటికి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం దేవుడు ఆలోచన చెప్పేశాడు అసలు దాన్ని బట్టి దీన్ని బట్టి అతి నేను జ్ఞానం గలవాడని ఒక ఆయన చెప్తుండే లోక తగ్గునే నా జ్ఞానం ఉంది ఇది చదువుకున్నా అది చదువుకున్నా అని చెప్తారు దాన్ని బట్టి ఆయన అతిశించవలసిన అవసరం లేదు అలాగే ఐశ్వర్యాన్ని బట్టి అతిశ చేస్తాడుగా నాకు అంత పొలం ఉంది ఇంత ఉంది ఇది సంపాదించా అని చెప్తాడు అది దాన్ని బట్టి నువ్వు అతిశయించక్కర్లేదు అలాగే శౌర్యాన్ని బట్టి నాకు ఇంత శౌర్యం ఉంది నేను చేయించా ఇది చేయించాను దాన్ని బట్టి కూడా నువ్వు అతిశయ నువ్వు అతిశయించవాలి నీవు అన్నీ ఉన్నా కూడా నీ పని ఉట్టిదే ఎప్పుడు చనిపోయిన తర్వాత నరకానికే వెళ్తావు ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడు నువ్వు ఆ నరకం తప్పించుకుంటావు అంటే దేవుడెవరో తెలుసుకుంటే ఇది కావాలి నీకు కావాలి దేవుడెవరో తెలుసుకోకుండా నీకు ఇవన్నీ ఉన్నా వట్టిదే కాబట్టి నువ్వు అతిశయించాలంటే ఇదిగో నేను ఎందుకు అతిశయించింది నేను దేవుడు ఎవరో నాకు తెలిసింది అని నువ్వు అతిశయించవచ్చు దేవుడెవరో నాకు తెలిసిన అంది అన్నవాళ్ళు అతిశయ నేను దేవుణ్ణి తెలుసుకున్నాయా క్రైస్తవులకు అదే అతిశయ కారణం దేవుడెవరో మాకు తెలిసింది దేవుడెవరో నేను తెలుసుకోగలిగా అది సార్ అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యుహోవాను నేనే అని గ్రహించి దేవుడును నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట్రా బట్టి నేనైనా ఎట్లా తెలుసుకోవాలి పరిశీలించాలి అనేక విధాలుగా పరిశీలించి ఆయనే దేవుడు అని తెలుసుకుంటు అతి అట్టి వాటిలో నేను ఆనందించి వాడనని యహోవా నాకు ఎంత ఆనందం అట్లా తెలుసుకుంటే ఎవరైనా ఈయనొక్కడే దేవుడు ఇట్లా 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 నేను పరిశీలించి పరిశీలించి నేను తెలుసుకున్నాను అని చెప్తే నాకు చాలా ఆనందం అని చెప్తారు ఆ యొక్క వచనాలు కూడా ఉన్నాయి మరి ఎవరైనా దేవుణ్ణి తెలుసుకుంటే అట పరలోకంలో నిత్య ఆనందంతో సంబరాలు చేసుకుంటారట ఎవరు దేవదోతలు దేవుణ్ణి తెలుసుకుంటే ఆల్రెడీ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ గురించి కాదు ఇదంతా నాకు నాకు చెప్పినటువంటి జ్ఞానబోధ ఉందా ఈ రెండు దర్శనాలు ఈ యొక్క తొంభై నాలుగో దర్శనం వందో దర్శనం జ్ఞానం బోధించు జ్ఞానం బోధించు అన్న పదాలు ఇప్పటికీ రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఇరిమే ప్రవక్త నోటి ద్వారా చెప్పించాడు దేవుడి ఉద్దేశం అదే అయితే మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చింది ఇదిగో నువ్వు చేయాల్సిన పని ఇది నువ్వు ఈ పని చేయి జ్ఞానబోధ చేయి జ్ఞానబోధ్ అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ జ్ఞానబోధే చేస్తున్నాను ఇప్పుడు టీవీ ద్వారా కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను మీ నుంచే అనేక మందికి జ్ఞానం వెదజల్లబడాలి దేవుడికి స్తోత్రం మరి ఎంతటితో ఈ యొక్క ఎపిసోడ్ ముగిసుకుందాం మరి దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను కృపకల దేవ మహాపరిషుద్ధుల ప్రభా మీకు అందనాల్సండి ఈ యొక్క యాభై ఎపిసోడ్ను కూడా ప్రభ తగిన నడిపింపించారు మీరే నా నోటి ద్వారా మాట్లాడారు అలాగే బిడ్డలకు అర్థమయ్యే శక్తిని కూడా దయచేసారు ఈ విషయాలు ప్రభా మరి ఈ యొక్క మాటలను తండ్రి అనేక మందికి వారు షేర్ చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించాడు ఈ యొక్క ఎపిసోడ్లో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు గ్రహించి వాళ్ళ జీవిత పర్యాయంతో అనేక మందికి చెప్పులాగా వాళ్ళని ప్రేరేపించాడు అలాగే ప్రభువ నన్ను నా పరిచర్య దీవించండి ప్రభువ మరి వింటున్నటువంటి బిడ్డలు కాక మరి టీవీ యాజమాన్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన ఏ స్నామల పరంతో నేను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ నా వాదనాలు తెలియచ్చు